విద్యార్థిని విద్యార్థులకు సమస్యలపై పోరాడికే ఆప్రా కమిటీ ఏర్పాటు బీసీఆర్. అనంతపురము జిల్లా ఆప్రా రిజిస్ట్రేషన్ 3/2023 ద్వారా రెసిడెన్షియల్ హాస్టల్స్ విద్యార్థిని విద్యార్థులకు క్రమశిక్షణ సదుపాయాలు మౌలిక వాటిని కావలసిన నిధులు ఆప్రా యొక్క ప్రాథమిక లక్ష్యమని అన్ని ప్రభుత్వ హాస్టల్స్ రెసిడెన్షియల్స్ పోస్టర్లు సాయంత్రం 5:30 నుండి 6:30 వరకు ఆదివారం సెలవు దినాల్లో విద్యార్థులతో ఆప్రా కమిటీ సమావేశం నిర్వహించి అక్కడ లోటుపాట్లు సమావేశంలో తెలుసుకుని జిల్లా అధికారులకు జిల్లా కలెక్టర్కి అమరావతిలో సాంఘిక సంక్షేమ శాఖ ఉన్నతాధికారులకు తెలియజేసి సమస్యలు పరిష్కారం చేసే విధంగా ప్రిన్సిపాల్స్ వార్డెన్స్ మరియు సిబ్బందితో పాటు జిల్లా డీడీ జిల్లా డిపిఓకి వినతి పత్రం అందజేసే విధంగా ఈ విషయంపై ఉమ్మడి జిల్లాలో హాస్టల్స్ రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థిని విద్యార్థులకు క్రమశిక్షణ అలవరుచుకునే విధంగా మరియు ప్రామాణిక చదువుల గురించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆప్రో కమిటీ చిత్తశుద్ధితో పనిచేయడమే కాకుండా సిబ్బందికి ఉన్న ఇబ్బందులు జీతభత్యాలు నిధులు ఇతర పనుల గురించి జిల్లాలో పోరాడి సాధిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆప్రా జిల్లా కమిటీలో వ్యవస్థాపక అధ్యక్షులు బీసీఆర్ దాస్, జిల్లా ఇన్ఛార్జ్ కుందుర్చి ఓభయ్య, ఎంఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రవి, ఆప్రో జిల్లా కమిటీ అధ్యక్షులు హమమక్క రాయుడు, ఆప్రో జిల్లా అధ్యక్షులు మీమగ ఓబ్లపతి, జిల్లా ప్రధాన కార్యదర్శి మంత్రి దేవదాస్, జిల్లా ఉపాధ్యక్షులు తలారి నరసింహులు, ఆప్రో జాయింట్ సెక్రటరీ బర్రిపోతుల ముత్యాలప్ప, ఆప్రో జిల్లా జాయింట్ సెక్రటరీ బండారు చంద్ర, ఆప్రో జిల్లా కమిటీ నిర్వాహకులు గుత్తి ఈరన్న, ఆప్రో జిల్లా కార్యదర్శి మండల నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అనంతపురం జిల్లాలో ఉన్న హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ స్టూడెంట్స్ అసోసియేషన్ ద్వారా అప్రా కమిటీ రికార్డెడ్గా రిజిస్టర్ చేయడం జరిగింది. అప్రా కమిటీ యొక్క ప్రధాన లక్ష్యం ఆంధ్రప్రదేశ్ పేరెంట్స్ రెసిడెన్స్ హాస్టల్స్ అసోసియేషన్ స్టూడెంట్స్ అసోసియేషన్ అప్రా. ఈ అప్రా ద్వారా ఎక్కడెక్కడైతే గవర్నమెంట్ హాస్టల్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడైతే గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయో వాటన్నిటిపైన తనిఖీ చేసి విద్యార్థిని విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా సిబ్బందికి కూడా మరి ఎలాంటి ఇబ్బంది లేకోకుండా వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందించేదానికి మేము అప్రా కమిటీ ఏర్పాటు చేశాం. గతంలో ఏమైనా కమిటీలు ఉన్నాయో లేదో మాకు తెలియదు, కానీ అప్రా కమిటీ ద్వారా అయితే మేము చిత్తశుద్ధితో నిజాయితీగా స్టూడెంట్స్కి జరిగిన మౌలికమైన సదుపాయాలు, స్టూడెంట్స్కు జరిగే ఇబ్బందులు కష్టాలు, వాళ్ళకి కావాల్సిన వాటర్ సప్లై, అదేవిధంగా లెట్రిన్స్, వీటన్నిటిపైన మరి వాళ్ళకు ముందుగానే రెసిడెన్షియల్ స్కూల్కి హాస్టల్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు 1 గంట సేపు విద్యార్థిని విద్యార్థులతో సమావేశం పెడతాం. ఆ తర్వాత మరి సెలవు దినాల్లో ఆదివారం కానీ మిగిలిన సెలవు దినాల్లో కానీ విద్యార్థిని విద్యార్థులతో అప్రా కమిటీ మరి మేము ఒక సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళకు ఉండే ఇబ్బందులు కష్టాలు బాధలు తీర్చేదానికి కూడా తప్పకుండా చేస్తాం. నిధులు విధులు అంటారు, బడ్జెట్ లేదంటారు. ఈ బడ్జెట్ విషయం కూడా మేము అమరావతిలో కూర్చొని బడ్జెట్ కూడా సాధించుకొచ్చేదానికి మా దగ్గర చాలా లైన్ ఉంది. కారణం ఏమంటే ఈ జిల్లా నుంచి చేసిన ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అమరావతిలో ఉన్నారు, వాళ్ళందరూ ఇప్పుడు అక్కడ పనిచేస్తున్నారు కాబట్టి మనకు సహకరిస్తారు. వాళ్ళు అక్కడ సహకరించలేదనుకో మా లోకల్ విజయవాడ లోకల్ కమిటీతోనే మేము మరి ప్రెస్ క్లబ్ ముందర తప్పకుండా ధర్నాలు దీక్షలు చేసి మరి అక్కడి నుండి బడ్జెట్ రాబట్టేదానికి, నాకు తెలిసినంత వరకు బడ్జెట్కి ఏమి ఇబ్బంది ఉండకపోవచ్చు, బడ్జెట్ రాబట్టేదానికి పూర్తి ప్రయత్నం చేస్తాము. ఈ క్రమంలోనే అప్రా కమిటీ నిజాయితీగా పనిచేసేదానికి పాత్రికేయ మిత్రులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కూడా సహకరించాలి. విద్యార్థిని విద్యార్థులు నాట్ ఓన్లీ మరి ఎస్ఎస్టీ స్టూడెంట్స్ కదా, మరి అన్ని కులాలకు సంబంధించిన విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు, వాళ్ళ కోసం, మా పిల్లల కోసం, ఎస్సీఎస్టీల కోసం మేము ప్రయత్నం చేస్తుంటాం కాబట్టి మీరు కూడా అందరికీ చేస్తున్నాం కాబట్టి మీరు సహకరించాలి. ఆ హాస్టల్లోనే మెరుగైన పరిస్థితులు, మెరుగైన ఫలితాలు, టాప్ 1 ర్యాంక్స్ సాధించే విధంగా తప్పకుండా మేము ఇప్పటి నుంచి మొదలు పెడతాం. ఈ క్రమంలోనే అప్రా కమిటీ మేము ఫుల్ బాడీ వేసాము, ఎక్కడెక్కడ హాస్టల్స్ ఉన్నాయో అక్కడక్కడ ఆ ఏరియాకి కమిటీ మెంబర్ చేసాం. మా జిల్లా అధ్యక్షులు మరి తమ్ముడు రూరల్ కమిటీ నుంచి చేశాం, హనుమక్క గారి రాయుడు, ఆ తర్వాత వైస్ ప్రెసిడెంట్ మరి దేవదాస్ గారు మరి సోములతోటి నుంచి, అదేవిధంగా జనరల్ సెక్రటరీ మున్నా నగర్ అంబేద్కర్ నగర్ సంబంధించిన రవి, ఆ తర్వాత ఉపాధ్యక్షులు తమ్ముడు ఓవుల్పతి, అదేవిధంగా జనరల్ సెక్రటరీ
ఇక్కడ కూడా రూరల్లో వేసాం. తలారి నరసింహులు గారు మరి చంద్ర గారు ఎంఆర్పిఎస్లో మంచి అనుభవము తెలుసు కాబట్టి ఈయన కూడా మనం సెక్రటరీగా వేసాము. ఆ ఏరియాలోనే ఉంటాడు, మన బుక్రా సముద్రం ఆ ఏరియాలో గుత్తులో ప్రజాపూర్ మహల్లో ఉంటారు. గుంటకల్లు ఉరుకొండ నాగేంద్రని వేసాము. ఈ విధంగా అన్ని ఏరియాల్లో మా కమిటీ వాళ్ళు పనిచేసే విధంగా మేము పోతే వాళ్ళు కూడా వచ్చి ఆ రెసిడెంట్ స్కూల్లోనో హాస్టల్స్లోనో ఆ విద్యార్థిని విద్యార్థుల యొక్క సమస్యలు తెలుసుకొని మరి అక్కడ పేపర్ కవర్ చేసి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాకి కూడా చెప్పి వార్డన్స్ ప్రిన్సిపాల్స్తో కూడా సహసహకారాలు తీసుకుంటాం. ఎవరికి ఎలాంటి ఇబ్బంది పెట్టే పని అయితే ఉండదు. ఎవరిని సిబ్బందిని కానీ ఇంకోరిని కానీ మరి ఏదైనా పొరపాటును కానీ మేము అనేది కానీ చేసేది ఉండదు. వాళ్ళకి కష్టం వస్తే పరిస్థితులు సమాయించేదానికి మేము ఉంటాం. మా కోరిక ఒక్కటే, విద్యార్థిని విద్యార్థులకు సరైన న్యాయం జరగాలి, సరైన మౌలికమైన సదుపాయాలు ఉండాలి. నీళ్లు లేకుండా చాలా కొన్ని చోట్ల ఉండే వెంటనే దానికి ఏర్పాట్లు చేస్తాం. మాకుండే పరిచయాలతోనో ఎమ్మెల్సీనో ఎమ్మెల్యేనో ఎంపీనో పట్టుకొని అప్పటికప్పుడు మరి 2 రోజుల్లో ట్యాంకర్స్ తెప్పించే విధంగా ఏర్పాటు చేసుకుంటూ వస్తాం. వాళ్ళకి సదుపాయాలు కల్పించి మొట్టమొదటి ర్యాంక్ అనంతపురం జిల్లాకు రావాలనే, మెరుగైన ఫలితాలు అనంతపురం జిల్లాకు రావాలనే ప్రధాన ఉద్దేశంతోనే మేము ఈరోజు మరి అప్రా కమిటీ స్థాపించాం. దీనికి మరొకసారి మీరు మరి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు సహకరించాలని మరి ఏపీ ఎంఆర్పిఎస్ కమిటీ ఆధ్వర్యంలోనైతేనే, ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ ఆధ్వర్యంలోనైతేనే, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ రక్షణ పోరాట సమితి ఆధ్వర్యంలోనే అప్రా కమిటీకి మీరు సహసహకారాలు అందించాలని చెప్పని సందర్భంగా తెలియజేస్తున్నాం. మా జిల్లా అధ్యక్షులు తమ్ముడు మరి హనుమక్క గారు రాయుడు ఒక మాట చెప్పాలి. అధ్యక్షులు కే మీడియా వాళ్ళకి నమస్కారములు. ఈ కార్యక్రమానికి అందరికీ వచ్చినందుకు ధన్యవాదాలు. ఈ అప్రా కమిటీ అనేది ఓన్లీ స్టూడెంట్కి అందరికీ సమన్వయం చేస్తామని మా కమిటీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం. మా కమిటీ వాళ్ళు ప్రతి ఒక్కరు అందరూ కలిసి పిల్లలకి ఏ సదుపాయాలు కావాలన్నా అన్నీ నిర్వహిస్తామని ఈ ద్వారా తెలియజేస్తాను. థ్యాంక్ యూ.